మనం ఫోర్ స్ట్రోక్ గ్యాస్ ఇంజన్ మీద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ప్రాబ్లం చూద్దామండి. సో లెటస్ గో టు ద క్వశ్చన్. సో సింగిల్ సిలిండర్ సింగిల్ యాక్టింగ్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ డెవలప్స్ 20 kW at 300 RPM. సో వర్క్ డన్ బై ది గ్యాసెస్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఇస్ 3 times ది వర్క్ డన్ ఆన్ ది గ్యాసెస్ డ్యూరింగ్ కంప్రెషన్ స్ట్రోక్. వర్క్ డన్ డ్యూరింగ్ సక్షన్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్స్ పెయిన్ నెగ్లిజిబుల్ అని ఇచ్చాడు. ఇఫ్ ద టోటల్ ఫ్లక్చువేషన్ ఆఫ్ స్పీడ్ ఇస్ నాట్ టు ఎక్సిడ్ ±2% ఆఫ్ ది మెయిన్ స్పీడ్. టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఇస్ అస్యూమ్డ్ టు బి ట్రయాంగులర్ అని ఇచ్చాడు. సో ఫైండ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ఫ్లై వీల్. సో ఐ వాల్యూ మనల్ని అడిగాడండి. సో ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకున్న తర్వాత మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చువేషన్ ఆఫ్ స్పీడ్ డైరెక్ట్గా ఇవ్వలేదు, బట్ ఒక రిలేషన్ ఇచ్చాడండి. టోటల్ ఫ్లక్చువేషన్ ఆఫ్ స్పీడ్ ఇస్ నాట్ టు ఎక్సిడ్ ±2% ఆఫ్ ది మెయిన్ స్పీడ్ అని ఇచ్చాడు. సో టోటల్ ఫ్లక్చువేషన్ ఆఫ్ స్పీడ్ అంటే ω1 - ω2 అండి, ఇస్ ఈక్వల్స్ టు ±2% ఆఫ్ ఒమేగా అని ఇచ్చాడు. సో ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లంలో ±, అని చెప్పి ఒక న్యూమరికల్ ఇస్తే దాన్ని డబల్ చేసుకోండి. సో 2 2 4. సో ω1 - ω2/ω is ఈక్వల్స్ టు 4% అండి. సో సిఎస్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 0.04 ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చి మనం టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకోనండి. సో ఎక్స్యాక్స్ మీద క్రాంక్ యాంగిల్, వై యాక్స్ మీద వచ్చి టర్నింగ్ మూమెంట్ తీసుకోండి. సో మొత్తం 4 ప్రాసెస్, సక్షన్ కంప్రెషన్ ఎక్స్పాన్షన్ అండ్ ఎగ్జాస్ట్. సో 0 to π, π to 2π, 2π to 3π, 3π to 4π. సో ఆల్ ది 4 ప్రాసెస్ ఎక్స్యాక్స్ మీద ఇండికేట్ చేసుకోనండి. మోర్ ఓవర్ సక్షన్ అప్పుడు ఎగ్జాస్ట్ అప్పుడు వర్క్ అనేది నెగ్లిజిబుల్ కింద కన్స్ట్రక్ట్ చేసుకోమన్నాడు. సో వీ హ్యావ్ ఓన్లీ 2 ట్రయాంగిల్స్, కంప్రెషన్ అప్పుడు ఎక్స్పాన్షన్ అప్పుడు. మోర్ ఓవర్ ఎక్స్పాన్షన్ అప్పుడు ప్రొడ్యూస్ చేసిన వర్క్ కంప్రెషన్తో కంపేర్ చేస్తే 3 times అని ఇచ్చాడు కాబట్టి ఎక్స్పాన్షన్ అప్పుడు ట్రయాంగిల్ అనేది పెద్దది డ్రా చేసుకోండి, కంప్రెషన్ అప్పుడు చిన్నది డ్రా చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చి మనకి వర్క్ డన్ పర్ సైకిల్కి ఫార్ములా ఉందండి, పవర్ ఇంటూ 60/నెంబర్ ఆఫ్ వర్కింగ్ స్ట్రోక్స్. సో 4 స్ట్రోక్ ఇంజన్కి నెంబర్ ఆఫ్ వర్కింగ్ స్ట్రోక్స్ స్మాల్ ఎన్కి ఫార్ములా వచ్చి N/2 అండి. N అంటే ఆర్పిఎం ఆల్రెడీ వాడు 300 RPM అని ఇచ్చాడు. సెకండ్ సెంటెన్స్లో చూడండి 300 RPM. సో స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు N/2 ఈజ్ ఈక్వల్స్ టు 150. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే పవర్ ఇంటూ 60/N. సో పవర్ అంటే 20 kW అని ఇచ్చాడు. 20 × 10³ × 60/n వచ్చి 150. సో వర్క్ డన్ పర్ సైకిల్ వచ్చి 8000 Nm వచ్చిందండి. సో నెక్స్ట్ నెట్ వర్క్ డన్ అంటే మనకి ఓన్లీ 2 ప్రాసెస్ ఉన్నాయి కదండి, రిమైనింగ్ సక్షన్ ఎగ్జాస్ట్ వచ్చి నెగ్లిజిబుల్ అని ఇచ్చాడు కాబట్టి నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ మైనస్ వర్క్ డన్ డ్యూరింగ్ కంప్రెషన్. సో ఆల్రెడీ మనకి WE ఈజ్ ఈక్వల్స్ టు 3WC అని ఇచ్చాడండి, అంటే వర్క్ డన్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ ఇస్ 3 times ది వర్క్ డన్ డ్యూరింగ్ కంప్రెషన్ అని ఇచ్చాడు కదా. సో మనం WC WE/3 అని రాసుకోవచ్చండి. సో నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 WE వచ్చింది. ఆల్రెడీ మనకి వర్క్ డన్ ఎంత వచ్చిందండి, 8000 Nm వచ్చింది, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 8000 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 WE. సో WE నథింగ్ బట్ వర్క్ డన్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 12000 వచ్చింది. సో వర్క్ డన్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ అంటే ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో చూసుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC అండి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ వచ్చి పై, హైట్ అంటే ఏజీ. సో హాఫ్ పై ఇంటూ ఏజీ ఈజ్ ఈక్వల్స్ టు 12000. సో దాని నుంచి మనకి ఏజీ యొక్క హైట్ వచ్చిందండి 7638 Nm. సో నెక్స్ట్ వచ్చి మనం టీమీన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. వై బికాస్ మనకి టీమీన్ వస్తే కానీ డెల్టాఈ రాదండి. వై బికాస్ డెల్టాఈ అంటే టీమీన్ పైన ఉన్న ఏరియా. సో ఫస్ట్ మనం టీమీన్ క్యాలిక్యులేట్ చేసుకుందాము. సో వర్క్ డన్ పర్ సైకిల్ ఈజ్ ఈక్వల్స్ టు టీమీన్ ఇంటూ క్రాంక్ యాంగిల్ ఫార్ములా నుంచి మనం టీమీన్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ పర్ సైకిల్ బై క్రాంక్ యాంగిల్ అని రాసుకున్నామండి. సో వర్క్ డన్ పర్ సైకిల్ వచ్చి 8000 వచ్చింది ఆల్రెడీ. సో టోటల్ క్రాంక్ యాంగిల్ వచ్చి 4π. సో టీమీన్ వాల్యూ వచ్చి 637 Nm వచ్చిందండి. సో అప్రాక్సిమేట్గా ఒక హారిజాంటల్ లైన్ గీసుకోండి, 637 Nm, దాన్ని టీమీన్ కింద రిప్రజెంట్ చేసుకోండి. సో నెక్స్ట్ TXS. సో ఇప్పుడు TXS అంటే మనకి ఆ టీమీన్ పైన ఉన్న హైట్ అండి, అంటే AF వచ్చి మనకి TXS అనమాట. సో దాన్ని సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సిమిలర్ ట్రయాంగిల్స్ వచ్చి ADE అండ్ ABC. ADE వచ్చి హ్యాషెడ్ పోర్షన్లో ఉన్న ట్రయాంగిల్ అండి, ABC వచ్చి మనకి లార్జర్ ట్రయాంగిల్ అండి. సో 2 ట్రయాంగిల్స్ నుంచి మనం బేస్ DE వచ్చి క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో DE/BC ఈజ్ ఈక్వల్స్ టు AF/AG. సో DE/BC. సో DE అంటే హ్యాషెడ్ పోర్షన్లో ఉన్న ట్రయాంగిల్ యొక్క బేస్, BC అంటే లార్జర్ ట్రయాంగిల్ యొక్క బేస్ అండి. సో DE/BC ఈజ్ ఈక్వల్స్ టు హ్యాషెడ్ ట్రయాంగిల్ యొక్క హైట్ AF బై లార్జ్ ట్రయాంగిల్ యొక్క హైట్ AG.
सो डी बाय पीसी इज इक्वल्स टू एफ बाय एजी सब्स्टिट्यूट చేసుకున్నామండి सो ఆల్్రెడీ మనకి ఏవైతే వాల్యూస్ తెలుసో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాము సో డి వచ్చి 2.88 రేడియన్స్ వచ్చిందండి సో డి అంటే హాషిడ్ పోర్షన్ లో ఉన్న ట్రయాంగిల్ యొక్క బేస్ అండి సో డి వాల్యూ మనకు వచ్చిన తర్వాత సో డెల్టా ఈ సో డెల్టా ఈ అంటే ఏంటి హాషిడ్ పోర్షన్ లో ఉన్న ట్రయాంగిల్ యొక్క ఏరియా సో డెల్టా ఈ ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్ సో బేస్ అంటే డి హైట్ అంటే ఏఎఫ్ సో దాని యొక్క ఏరియా డెల్టా ఈ వచ్చి 10081 వచ్చిందండి సో డెల్టా ఈ వచ్చిన తర్వాత మనకి డెల్టా ఈకి చాలా ఫార్ములాస్ ఉన్నాయండి బట్ ఇక్కడ మనకి రిలెవెంట్ ఉన్న ఫార్ములా యూస్ చేసుకుంటాము ఒకవేళ నేను డెల్టా ఈ ఈక్వల్స్ టు ఎంకే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సిఎస్ అనేది యూస్ చేస్తే సో నాకు అది ఇర్రిలెవెంట్ ఫార్ములా అవుతుందండి సో వై బికాస్ నాకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ క్యాలిక్యులేట్ చేయమన్నాడు సో డెల్టా ఈ ఈక్వల్స్ టు ఎంకే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సిఎస్ బదులు నేను డైరెక్ట్లీ డెల్టా ఈ ఈక్వల్స్ టు ఐ ఒమేగా స్క్వేర్ సిఎస్ అనే ఫార్ములా యూజ్ చేసుకున్నానండి సో ఐ అడిగాడు సో రిమైనింగ్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాము సో ఐ వాల్యూ వచ్చి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 255 కేజీ మీటర్ స్క్వేర్ వచ్చిందండి సో దిస్ ఇస్ ద ప్రాబ్లం సో చాలా ఈజీ అండి ఫస్ట్ మనం డెల్టా ఈ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి టీమిన్ ఎలాగా అనేది కానీ క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే సో టీమిన్ పైన ఉన్న ఏరియా అంతా డెల్టా ఈ కాబట్టి డెల్టా ఈ కానీ వస్తే మనకి ఆల్మోస్ట్ ప్రాబ్లం అయిపోయినట్టే అండి సో డెల్టా ఈ వస్తే మనకి కావాల్సిన పారామీటర్ ఏదో దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చండి థ్యాంక్ యూ